అబ్బా, చిన్నప్పటి ముచ్చట్లన్నీ యాదకొస్తున్నాయి. జ్ఞాపకశక్తి వెరిగిపోతుంది. చిన్నప్పటి సందే పచ్చని చెట్ల నడుముంటే ఎంత మంచిగా ఉంటుండే, ఎంత ఎదిగిపోతుంటునో. మామూ, ఈ పిల్ల మంచిగా నిమ్మలంగా కూసుంది కదా. పద్మ, నేను చిన్నప్పుడు సావుకారి దుకాణంలో పిప్పర్ మెట్లు దొంగతనం చేసింది కూడా యాదకొస్తున్నది. ఏ పిల్ల, నువ్వు ధ్యానం చేస్తున్నావా ఏంది? పద్మ, నిన్నే పద్మ. అగో, చిన్నగున్నప్పుడు మా అక్క చింత చెట్టు కింద ఆడుకుంటుంటే పిలిచేది, అది కూడా యాదకొస్తుంది. ఆడ కస్తినంటే చెవులు విండి చేతిలో పెడితే ఏమనుకుంటున్నావు? చిన్నప్పుడు పిలిచినట్టుందా? నీ కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినా కళ్ళు మూసుకొని కూర్చున్నావా? అక్క, నువ్వేనా పిలిచింది? ఏ డిస్టర్బ్ చేయకక్క, పచ్చని చెట్ల నడుమ కూర్చొని మంచి గాలి వీలుస్తున్నా. ఓ, గాలి ఖరాబ్ అయిందని నువ్వే పోయి డైరెక్ట్ గా చెట్టు కిందనే కూర్చొని మంచి గాలి వీలుస్తున్నావు? ఏ కాదక్క, జ్ఞాపక శక్తి పెంచుకుంటున్నా. చిన్నప్పుడు మంచిగా ఉండేదాన్ని, చెట్లన్నీ కొట్టేసినాక ఇట్లా తయారైనా. అంటే నీ జ్ఞాపక శక్తి గాలి కలిసిపోయిందని మళ్ళా దానికోసం ఆ చెట్టు కింద కూర్చొని ఇప్పుడు గాలి వీలుస్తున్నావా? ఏ కాదక్క, నువ్వు ఉండు, నా జ్ఞాపక శక్తికి మళ్ళా గండి పడుతుంది. ఇప్పుడిప్పుడే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎవ్వా, ఇప్పుడే నీ జ్ఞాపక శక్తి లేదా? ముసలమ్మ అయితే మొత్తం మర్చిపోయినవా ఏంది నువ్వు? ఈ టెక్నాలజీ ట్రెండింగ్ లా జ్ఞాపక శక్తే ఉంటలేదక్క ఎవరికి సరిగ్గా. ఒక్కరు ఫోన్ నెంబర్ కూడా గుర్తు పెట్టుకుంటలేరు. ఏ, ఇప్పుడు ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నావా ఏంది నువ్వు? ధ్యానం ఎవరు చేస్తున్నారు? పచ్చని చెట్ల నడుమ మంచి వాతావరణం, మంచి గాలిని వీలుస్తున్నా. నువ్వు కూడా రా అక్క. వార్తలు చదువు విడిచిపెట్టి నీ సోబత్కి నేను రావాలి నాడికి. ఇప్పుడు నువ్వు షరీక్ అయినప్పుడు మొదలు ఏం వార్తలు చదివినో అవి కూడా గుర్తుకొస్తాయి. రా అక్క. అసలు ఏమైంది, ఇటువంటి పనులు సతిగాడు చేస్తాడు, నువ్వు కూడా ఏదో స్టడీస్ చేస్తున్నట్టున్నది కదా. పచ్చదనంతో జ్ఞాపక శక్తి పెరుగుతుందట, పెద్దబడి సార్లే చెప్పిండు. అనుకున్నా, ఇప్పుడు నీ జ్ఞాపక శక్తి లేదా, నువ్వు నన్ను గుర్తుపడతలేవు మరి. ఏ, చిన్న చిన్న ముచ్చట్లు ఎందుకు గుర్తుకుండవక్క? పెద్ద పెద్ద ముచ్చట్లు అంటే గుర్తుకుండవు. అవునా, ఏం చేస్తావు మరి జ్ఞాపక శక్తి పెరిగితే? చిన్నగున్నప్పుడు జ్ఞాపక శక్తి చక్కగా లేకనే నాకు చదవలేదు. నాయననేమో నాలుకే మందం అన్నాడు. అయ్యో, నువ్వు బడి దొంగ అవుతుంది, చక్కగా చదివే రాకపోతుండే నీకు. కనుకే ఇప్పుడు మంచిగా జ్ఞాపక శక్తి పెంచుకొని ఐఏఎస్ ఐపీఎస్ కొలువులకు ప్రిపేర్ అవుతా. అబ్బా, ఆ కొలువులకు నువ్వు ప్రిపేర్ అవుతావా? నేతిలో పేర్లు చూసుకుంటూ ఇంటికానే కూర్చుంటావు, నువ్వు అవుతావా? అక్క, నువ్వు అట్లా నా తెలివిని హెచ్చరికం చేయకు చెప్తున్నా. నీకు కావాలంటే వచ్చి కూర్చో, అంతేకాని పేర్ల పెట్టకు. ఏ, అసలు ఆ చెట్లలో ఏముంటది, జ్ఞాపక శక్తి ఎట్లా వస్తా చెప్పు. అంటే పచ్చని చెట్లలో మంచి గాలి ఉంటది, ఆ గాలిని వీలిస్తే మనసుకు నిమ్మలం, ఏ రోగాలు రావు, దిమాగ్ కూడా మంచిగా పనిచేస్తుందంట. నాకు ఇప్పుడు తెలిసింది, అదే చిన్నప్పుడు తెలిస్తేనా చింత చెట్టు ఎక్కే కూర్చునేదాన్ని. తగ్గు లేదు గిగ్గు లేదు, ఆడికెళ్ళి నువ్వు లేవు ఇప్పుడు. అరే, జ్ఞాపక శక్తి ఉంటేనే కదక్క మనం ఏం చదివినా దిమాగ్లు ఉంటది, అప్పుడు ఏ పరీక్ష రాయొచ్చు, ఏ చదవన చదవచ్చు. అరే, ఇప్పుడున్న కాలంలో ఆత్రం పుత్రం బతుకులైన టెన్షన్లు ఆ టెన్షన్లకు ఉన్న మతి ఆగమవుతుంది. నాకు కూడా మస్తు టెన్షన్లు ఉన్నాయి, బగ్ ఎదగాలే, మంచిగా సెటిల్ కావాలని మస్తు టెన్షన్లు ఉన్నాయి నాకు కూడా. నేను చేసే పిన్నే కూర్చుంటాను బోక్క. ఇది పిల్ల కథ, ఒకనాడు వస్తుంది ఏదో ఒకటి చెప్పిపోతుంది మనకు.